స్వేచ్ఛాజేసి కన్వీనర్ రమేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, సభలో పాల్గొంటున్న సోదరి సోదరులందరికీ ముందుగా జైపి. ప్రజాకవి, ప్రకృతి కవి జయరాజన్న మీద జరుగుతున్న మానసిక దాడిని వీసీకే పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ అందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాను. నాకు బాగా గుర్తు, అంబేద్కర్ బతికున్న కాలంలో నేను పుట్టి ఉంటే గనక రాముడు కృష్ణుడి రహస్యాలు రాసినందుకు కాల్చి చంపేవాణ్ణి అని ఆ మూర్ఖుడు ఒక వీడియో చేశాడు. అందరూ ఆవేదన చెందుతున్న సమయంలో నేను ఒక స్టేట్మెంట్ ఒక వీడియో రూపంలో చేశాను. అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో నువ్వు పుట్టి ఉంటే ఆయన్ని కాల్చి చంపేవారివో లేదో గాని, ఇప్పుడు అంబేద్కర్ బిడ్డల చేతిలో నువ్వు చచ్చిపోతావు నా కొడక అని మీరు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, అంబేద్కర్ గారిని అవమానించినందుకు చెరో హైదరాబాద్ చెరో ట్యాంక్ బండ్ అనే ప్రోగ్రామ్ ని నేను పిలుపునిచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది హైదరాబాద్కి తరలి వచ్చారు. కానీ అంబేద్కర్ని చంపేవాడిని అని బీరాలు పలికిన వ్యక్తి, నా ప్రాణాలకి ప్రమాదం ఉన్నది, నన్ను చంపుతారట, నన్ను రక్షించండి అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేస్తే, ఆయన సమర్థించే బీజేపీ నాయకులు కంప్లైంట్ చేస్తే, ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఆంధ్ర, తెలంగాణ, పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా తరలి వచ్చిన వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అదే రోజు జయరాజన్నని, నన్ను, మన రమేష్ అన్నని, మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రముఖ జర్నలిస్ట్, సంపాదకులు, రచయిత, గొప్ప మేధావి సతీష్ చంద్ర సార్ని కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనము పిలుపునిచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించి ఉంటే, ఆ పిలుపుకి మద్దతిచ్చి ఉంటే, పంది ప్రసాద్ అనేవాడు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఆగిపోయేది. దురదృష్టవశాత్తు ఆ రోజు జయరాజన్న కూడా దానికి మద్దతు ఇవ్వలేదు. ఆ రోజు ఇంకా చాలా మంది ఆ ప్రోగ్రామ్కి మద్దతు ఇవ్వలేదు. వరాహ ప్రసాద్కి మనం ఒక మంచి సమాధానం చెప్పే సందర్భాన్ని మనం మిస్ అయ్యాం. సోదరులారా, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ దాడి కేవలం ఆకతాయిలు చేస్తున్న దాడి కాదు, లేదా మతోన్మాదం తలకెత్తినటువంటి కొంతమంది యువకులు చేస్తున్నటువంటి దాడి కాదు. అతిట్ల పురాణం యుద్ధంలో రెండు పద్ధతులు ఉంటాయి. శత్రువుని నేరుగా ఎదుర్కొని బాహాబాహి తలపడటం ఒక మార్గం. రెండో పద్ధతి, శత్రువుతో బాహాబాహి భౌతికంగా తలపడకుండానే మానసికంగా తలపడి శత్రువుని మానసికంగా కుంగతీసి యుద్ధరంగం నుంచి నిష్క్రమించేలా చేయటం అనేది రెండో పద్ధతి. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ప్రారంభమైన కాలం నాడే ఈ దేశంలో ఉన్న బహుజన సమాజం మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం ఇప్పుడు పతాక స్థాయిలో ఉన్నది. మణిపూర్ లో అది భౌతిక రూపంలో కనిపిస్తుంది. ముజఫర్ నగర్ లో అది భౌతిక రూపంలో కనిపించింది. గుజరాత్ లో అది భౌతిక రూపంలో కనిపించింది. తెలంగాణలో కూడా అది భౌతిక రూపంలో త్వరలో కనిపించబోతున్నది. కానీ దానికి ముందస్తుగా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి మానసిక దాడి అనే ఒక పద్ధతిని వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే ఈ ప్రాసెస్ లో తెలుసో తెలియకో, ఇంతకు ముందు చెప్పినట్టుగా శూద్ర వర్గానికి సంబంధించిన వాళ్ళు, దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆ ప్రభావంలోకి వెళ్తున్నారు. దాన్ని డీబ్రామనైజ్ చేయడం ఎలా, ఆ సంఘ పరివార ప్రభావం నుంచి బయటికి తీసుకురావడం ఎలా, దయచేసి ఆలోచించారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి, కానీ దాని 1% తగ్గలేదు. 36% నికరంగా దాని పాత ఓటింగ్ దానికి వచ్చేసింది.
ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 40% ఓటింగ్ బీజేపీకి రాబోతుంది సర్వేల ప్రకారంగా. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా, గత 2019లో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ 40%, ఇప్పుడు కూడా 40% రాబోతుంది. అంటే ఈ దేశంలో 40% ఓటర్లు వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు, బ్రాహ్మణం చేయగలిగారు, శాపలైన్ చేయగలిగారు, ఆర్ఎస్ఎస్ స్వీకరించగలిగారు. ఆ 40% జనాభాని, ఆ 40% మానసిక రోగులే లేదా ఒక రకమైన మనోవేదతో బాధపడుతున్న వాళ్ళని చికిత్స చేసి బాగు చేయడం ఎలా, వాళ్ళని డీబ్రాహ్మణ చేయడం ఎలా అనే విషయాన్ని మనం అందరము బాధ్యతగా తీసుకోవాల్సిన, చర్చించాల్సినటువంటి అంశం. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదివి వినిపించినంత మాత్రమే వాళ్ళు మారతారని అనుకోవడానికి లేదా సమానత్వానికి సంబంధించిన సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసినంత మాత్రమే వాళ్ళు మారతారు అనడానికి గ్యారంటీ కూడా ఏమి లేదు. కానీ మిగతా 60% జనాభాని సమీకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ 60% జనాభాని లేదా ఈ 60% మంది ఓటర్లని ప్రజాస్వామిక శక్తులు అందరం కలిసి సమీకరించడం ద్వారా రాజకీయంగా ముందు వాళ్ళని ఓడించగలుగుతాం, తక్షణం చేయగలిగిన పని అది ఒకటి మాత్రమే. దీర్ఘకాలికంగా సైద్ధాంతికంగా సామాజికంగా మనం చేయాల్సిన సుదీర్ఘకాల పోరాటం ఎలాగో ఉంటుంది, భావజాల రంగంలో మనం చేయాల్సిన పోరాటం ఎలాగో ఉంటుంది. వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దారులే జరిగాయి. వాజ్పేయి ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, అయినా ఆర్ఎస్ఎస్ తన పని ఆపేయలేదు, వారు చేసే దాడులు ఆగలేదు, వారు చేసే సైద్ధాంతిక యుద్ధము ఆగలేదు. నరేంద్ర మోడీని రేపు 24లో మనం ఓడించవచ్చు కాక, కానీ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ తన సైద్ధాంతిక యుద్ధాన్ని నరేంద్ర మోడీ ఓడిపోయాడు కదా అని విరమించవు, చేతులు ఎత్తేయవు. కాబట్టి ఈ యుద్ధము నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది సైద్ధాంతిక యుద్ధం. ఆ సైద్ధాంతిక యుద్ధంలో వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి మానసిక యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. అందుకని మనం కూడా కౌంటర్ మానసిక యుద్ధం తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు డబ్బులు ఇచ్చి లంపెన్ గ్రూపుల్ని తయారు చేసి ఒక కామెంట్కు 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి మనల్ని దూషిస్తున్నారు కదా. మనం ఎందుకు ట్రోలింగ్ కౌంటర్ ట్రోలింగ్ బ్యాచెస్ని ఎందుకు తయారు చేయకూడదు? మనకు అమ్మ నాయన అక్క బూతులు రావా? మన ఇళ్ళ బూతులలో ఉట్టి బూతులలో పెరిగి కొద్ది చదువుకున్న తర్వాత అంబేద్కర్ని తెలుసుకున్న తర్వాత ఆ బూతులు వదిలేసాం కదా, మనకు రావా బూతులు? యుద్ధంలో ఉన్నాం మనం. యుద్ధంలో ఉన్నవాడికి రాయి అనితే రాయి, కర్ర అంటే కర్ర, కత్తనితే కత్త, అది కూడా అందకపోతే లంజ కొడతా అనే మాట కూడా యుద్ధంలో ఆయుధమే. ఆ యుద్ధాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ పదాన్ని వాళ్ళు వాడుతున్నారు. ఈ దేశాన్ని కాపాడాలనుకునే వాళ్ళుగా, ఈ దేశంలో సమానత్వం రావాలని కోరుకునే వాళ్ళుగా, బూతుకి బూతు సమాధానం కాకపోవచ్చు సోదరుల, మాటకి మాట సమాధానం కాకపోవచ్చు, కానీ తాత్కాలికంగా ఒక ఎత్తుగడగా ట్రోలింగ్ బ్యాచ్కి కౌంటర్ ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ మొదలు పెడితే రౌతి దాకా చదవాల్సిన అవసరం కూడా ఉన్నది. కర్ర పట్టుకొని వస్తే కత్తితోటి వెంటాడాల్సిన అవసరం ఉన్నది. కత్తి పట్టుకుంటే తుపాకీతో వెంటాడాల్సిన అవసరం ఉన్నది. హర్యానాలో ముస్లింలకి వ్యతిరేకంగా ఏకంగా ఏకే పాఠశాల గన్ను పట్టుకొని ఆ మెట్రో స్టేషన్ల కింద నిలబడి గన్నులు కాల్పులు చేస్తున్నారే, గన్నులు మీకే దొరుకుతాయా? గన్నులు ఆర్ఎస్ఎస్ దగ్గరనే ఉంటాయా? మనకు దొరకదా? మనకు తెలియదా? తయారు చేసుకోలేమా? కొనుక్కోలేమా? యుద్ధమే చేయాల్సి వస్తే, యుద్ధమే చేయాల్సి వస్తే ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలతోటి ఆర్ఎస్ఎస్ యుద్ధం చేయాల్సి ఉంటుంది. 130 కోట్ల మంది ప్రజల తరఫున మనం అందరం యుద్ధం చేయాల్సి ఉంటుంది. మిత్రులారా, ఇలా మాట్లాడుతున్నానండి, నేను హింసని ప్రేరేపిస్తున్నానని కాదు. హింసకి సమాధానం ప్రతి హింసలో కూడా ఉంటుంది. ఆ హింసని హింస ద్వారా మాత్రమే జయించగలిగే ఒక పరిస్థితిని మనకి వాళ్ళు అనివార్యంగా క్రియేట్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రమే నేను మీకు గుర్తు చేస్తున్నాను. అయినా సరే సైద్ధాంతికంగా వాళ్ళు పెడుతున్న వాదనలన్నింటికీ మనం చెప్పడం ఏంటి? మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో సమాధానం చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో సమాధానం చెప్పారు, పెరియార్ ఎప్పుడో సమాధానం చెప్పారు. వాళ్ళందరి పుస్తకాలు చదివి అవి మాట్లాడితే సార్, బంగారయ్య శర్మ టీవీ ముందు కూర్చొని 3 రోజులు మా ఆవిడ ముట్టుంటది కాబట్టి ఈ పూటను నన్ను ముట్టుకోవద్దంటే అని అంటరాని కాదు అని అంటున్నారు. అయ్యా 3 రోజులు ముట్టున్నంత మాత్రాన అంటరాలేదుగా, అంటరాని కాలేదు కానీ
3000 సంవత్సరాలుగా మేము ఏ బహిస్తున్నారు మమ్మల్ని అంటరాన్ని వారు చేస్తున్నది దళిత మొగాలు బహిస్తున్నారా? 3 రోజుల తర్వాత మీ ఆవిడతో సంసారం చేస్తున్నావు కదా, అంటరానితనం అనేది తాత్కాలికమైనదా? శాశ్వతంగా 1000 సంవత్సరాలుగా అంటరానితనం ఈ దేశంలో ఎందుకు కొనసాగుతా ఉన్నది? ఏమిటి నీ కుటస్థం? అంటరానితనాన్ని సమర్థించే చిన్నజీవస్వామి, అంటరానితనాన్ని సమర్థించే ఈ బంగారేశ్వర్మ, అంటరానితనాన్ని సమర్థించే సాధు సన్యాసులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న స్టూపిడ్ఫెలో కేసీఆర్, సాధు సన్యాసులకి కాళ్ళకి ప్రణవిలుకున్నటువంటి నరేంద్ర మోడీ, వీళ్ళందరూ దేని సమర్థించాలని చూస్తున్నారంటే ఈ దేశంలో అందరు కలిసి ఈ మారామారిగా ముఖ్యంగా ఈ దళిత వర్గాన్ని బానిసత్వంలో ఉంచడం కోసం వల్ల మేమో ప్రాస్టిట్యూషన్కి పాల్పడుతున్నారు, మేమో వ్యభిచారానికి పాల్పడుతున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అది చేసిన క్యాస్ట్ మేధావులు, తాత్వికులు, తర్కశాస్త్ర పారంగతులు, వైయాకరులు, వీళ్ళందరి శాస్త్ర జ్ఞానం అంతా దేనికోసం ఉపయోగించాలనంటే కులాన్ని సమర్థించడం కోసం, అంటరానితనాన్ని సమర్థించుకోవడం కోసం, స్త్రీల బానిసత్వాన్ని సమర్థించుకోవడం కోసం మేధో వ్యభిచారానికి పాల్పడ్డ వాళ్ళు ఈ దేశంలో ఉన్నారని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మేధో వ్యభిచారంలోకి తెలియకుండానే మన శూద్ర మేధావులు దిగుతున్నారు, మన శూద్ర జాతులు దిగుతున్నాయి, మన దళిత జాతులు దిగుతున్నాయి, మన గిరిజన జాతులు దిగుతున్నాయి. వాళ్ళకి సరి అయిన దిశానిర్దేశం చేయడానికి సైద్ధాంతిక చర్చలు జరగాలి, సైద్ధాంతిక చర్చలు బహిరంగంగా చేయాలి. అందుకే మా లీడర్ తోటి తిరుమావరావు గారు మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఉన్న అన్ని జిల్లాలలో అన్ని మండల కేంద్రాలలో మహిళలన్నీ ముందు పెట్టి పోరాటం చేశారు. వ్యతిరేకించింది ఎవరో తెలుసా? మహానటి, చాలా గొప్ప నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు, బీంగే ఉమెన్ ఖుష్బు వచ్చి తిరుమావరావు గారి మీద అవాకులు చెవాకులు పీలి, మహిళగా నీకు దేవాలయ ప్రవేశం లేదు అయిపోయి, మహిళగా నీకు దేవాలయ ప్రవేశం లేదు, నీకే తప్పి ఈ దేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారనే గర్భగుడిలోకి రానియలేదు. ఈ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న అక్క తమిళసై గారికి పనికి రాని బట్టలు కూడా సరిగ్గా వేసుకొని ఒక పీఠాధిపతి ఆవిడకు ఒక కండువాను బహుకరించాలని ఇలా దూరం నుంచి పైనుంచి విసిరేశాడు. గవర్నర్కే అవమానం, గవర్నర్కే గౌరవం లేదు. ఇంద్రకుమారు మేఘవాడు దాహం వేస్తున్నదని మంచుకుండలో కుండలోని నీళ్లు తాగినందుకు కొట్టి చంపారు ఒక ఉన్మాది, ఒక సనాతన ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ భావగాలతో ఒక టీచర్. మనుధర్మం ఉన్న చోట మానవత్వం ఉండదు అని జయరాజన్న మాట అన్నది అబద్ధమే అయితే వరాహ ప్రసాదు, పంది ప్రసాదు. ఇంద్రకుమార్ మేఘవాల్ని ఎందుకు చంపారు? కుండలో నీళ్లు ముట్టుకున్నందుకు ఇంద్రకుమార్ మేఘవాల్ని ఎందుకు చంపారు? చెరువులో నీళ్లు తాగేటి మీద బరువు కడవద్దురా అన్నందుకు కారం చెరువులో చుండూరులో దళితుల్ని ఎందుకు చంపారు? మనధర్మం వల్ల మనధర్మం ఉన్న చోట మానవత్వం ఉన్నదా? కళ్ళ ముందటే మనిషి చచ్చిపోతుంటే చచ్చేవాడు మరొకరు కూడా కాదా అని ఆలోచించే ఈ సమాజంలో అది కదా మనధర్మం, అది కదా కులధర్మం? కులధర్మం ఉన్న చోట, మనధర్మం ఉన్న చోట మానవత్వం కాదు ఏది ఉండదు. ఈ సమాజాన్ని మానవీయమైన సమాజంగా నిర్మించడం కోసం ప్రయత్నం చేసిన బుద్ధుని చంపడానికి ప్రయత్నం చేశారు, బసవేశ్వరుని చంపారు, అక్క మహాదేవిని చంపా, హరయ్యను చంపా, రవిదాసుని చంపా, గురునానకుని చంపా, ఎంతమందిని చంపా, చివరికి మహాత్మా జ్యోతిరావు పూరేని చంపడానికి మనుషుల్ని కేటాయించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పెట్రోల్ బాంబు విసిరారు. యుద్ధం ద్వారా, హింస ద్వారా సమానత్వాన్ని కోరే వాళ్ళని అణిచివేయాలని, లొంగ తీసుకోవాలని వాళ్ళు శతాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని మార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన యుద్ధ నీతిని మార్చుకునే సమయం వచ్చింది మిత్రులారా. మన యుద్ధ నీతి చర్చలు, అదేవిధంగా యుద్ధము, భౌతిక యుద్ధము, భావజాల యుద్ధము, ఈ రెండు చేస్తే తప్ప ఈ దేశాన్ని మనం కాపాడుకునే వాటిని చేస్తున్నాం. థ్యాంక్ యూ.